హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చెన్నైకి చాలా సమీపంలో కుండ్రత్తూర్లో ఉన్న నగైముగవల్లి సమేత కందలీశ్వర టెంపుల్ దర్శనమే చేసుకోబోతున్నాము. కందలీశ్వరర్ అంటే అర్థం ఏంటంటే ఈ అటాచ్మెంట్స్, మనకి ఈ లోకంలో ఏవైతే మనకు అటాచ్మెంట్స్ ఉంటాయో వాటి అన్నిటినీ తీసేసే శివుడు, అంటే మోక్షాన్ని ఇచ్చే శివుడు. కందు అంటే అటాచ్మెంట్స్, అండ్ అళి అంటే దాన్ని డిస్ట్రాయ్ చేయడం, అండ్ ఈశ్వరర్, సో కందలీశ్వరర్ అని పేరు వచ్చింది. అండ్ అమ్మవారు అయితే నగైముగవల్లి. నగై అంటే నవ్వడం అని ఒక అర్థం తమిళ్లో. సో ఆ నగై అంటే నవ్వుతూ ఉన్న, ముఖంతో ఉన్న అమ్మవారు అని అర్థం. నగైముగవల్లి అని పేరు అమ్మవారికి. అండ్ యాక్చువల్గా ఈ టెంపుల్ అయితే సేక్యులర్ అని అప్పట్లో తమిళ కవి, అంటే పెద్ద పురాణం అని ఒక ఎపిక్ని రాశారు ఆయన. తిరుతొండ పురాణం అని కూడా చెప్తారు అది, ఆ ఎపిక్ని. అండ్ ఆ ఎపిక్ని రాసిన ఆ సేక్యులర్ ఉన్నారు కదా, తనకి కూడా ఈ గుడిలో ఒక ప్రాంగణం ఉంటుంది. అంటే తను వచ్చి ఇక్కడ ఉన్న శివుడిని వేడుకున్నాడని రెఫరెన్సెస్ చెప్తున్నారు. అండ్ కుండ్రత్తూర్లోనే మనం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కొండ మీద చూసాం కదా, ఆల్రెడీ మన ఛానల్లోనే వీడియో వేసాం. అది కొండ మీద ఉంటే ఈ టెంపుల్ కింద ఉంది. అండ్ ఈ రెండింటికి మధ్యలో తిరువురగ పెరుమాళ్ అని విష్ణువు గుడి ఉంది. సో శివుడు, విష్ణువు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఒకే చోటే మనకి దర్శనం ఇస్తారు. సో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కింద ఉన్న ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ టెంపుల్ హిస్టరీ చూసారంటే సేక్యులర్ అనే కవి తన యొక్క తీర్థయాత్రలు ప్రారంభించి వైగై రివర్ అండ్ కావేరీ రివర్ వీటన్నిటినీ దాటుకుని అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నిటినీ దర్శనం చేసుకొని పాలారు, ఈ చోట్ల ఉన్న టెంపుల్స్ ఇవన్నిటిని దర్శనం చేసుకున్న తర్వాత లాస్ట్గా కుశస్థలయ అని చెప్పి ఒక రివర్కి ఒడ్డీన వచ్చి అక్కడ ఒక శివుడి టెంపుల్ చూసి ఆగుతాడు. అండ్ ఆ టెంపుల్ అయితే చోళా పీరియడ్లో కట్టిన టెంపుల్. అక్కడ చూసారంటే మట్టి చాలా బలంగా అనిపించిందంట, అంటే అన్ని న్యూట్రియంట్స్ ఉండి ఏ విత్తనం వేసినా బాగా పెరగడం గమనించాడు. అండ్ అక్కడ ఆ చోట చూసారంటే ఆ కుశస్థల రివర్ని చుట్టూ మనకి అత్తి చెట్లు కానీ టెంకాయ చెట్లు కానీ ఈ రెండు చాలా ఎక్కువ చూడగలుగుతాము. అండ్ కొండ ప్రదేశం కూడా అవడం మూలాన క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉండడం, అండ్ అవి వ్యవసాయానికి చాలా హెల్ప్ చేయడం ఇవన్నీ గమనించి సరే అక్కడే తను తపస్సు చేద్దామని డిసైడ్ అవుతాడు. అండ్ తను తపస్సు చేస్తూ ఉండగా తను ఇంకా తనని మర్చిపోయి శివుడికి ఐక్యం అవ్వడానికి టోటల్గా తపస్సులో మునిగి ఉండిపోతాడు. అలా ఉన్నప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి తనకి తనకున్న ఈగో కానీ ఈ మెటీరియలిస్టిక్ డిజైర్స్ కానీ అండ్ ఏ వరల్డ్లో ఉన్న అటాచ్మెంట్స్ కానీ వీటి అన్నిటినీ డిస్ట్రాయ్ చేసి తనకి మోక్షాన్ని ఇస్తాడు. అదే నేను చెప్పాను కదా, కందలీశ్వరర్ అంటే ఉన్న అటాచ్మెంట్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసి మోక్షాన్ని ఇచ్చే దేవుడు అని చెప్పాను కదా. సో ఇది దేవుడు సేక్యులర్ అనే పోయెట్కి చేశారు. సో అందుకనే తనకి కందలీశ్వరర్ అనే పేరు వచ్చింది. అండ్ ఆ శివుడిని మనం ఇక్కడ కుండ్రత్తూర్లో దర్శనం చేసుకుంటున్నాం కందలీశ్వరర్గా. అండ్ కుండ్రత్తూర్లో చూసారంటే సేక్యులర్ ఈ తన యొక్క మణిమండపం కూడా మీరు చూడగలుగుతారు. అండ్ తనకి ఎక్కువ చాలా ప్రాముఖ్యత ఇస్తారు అన్ని టెంపుల్స్లోనూ, సేక్యులర్కి తని ప్రాంగణం ఉండడం గమనిస్తారు మీరు ఈ కుండ్రత్తూర్లో ఉన్న టెంపుల్స్ దర్శనం చేసుకునేటప్పుడు. అండ్ ఈ టెంపుల్లో ఇంకొక ఫేమస్ థింగ్ ఏమని చూసారంటే శివలింగం ఒక ఆవుడయ పీఠం, అంటే స్క్వయర్ షేప్లో ఉన్న ఒక పీఠం మీద లింగం మీకు కనిపిస్తుంది, అంటే మూల విరాట. ఇంకా అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత మన సుబ్రహ్మణ్య స్వామి, కుండ్రత్తూర్ కొండ మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి తను ఏ శివలింగాన్ని అయితే చేసి ఇక్కడ ఉన్నప్పుడు వేడుకున్నాడో ఆ శివలింగం కూడా ఇక్కడ ఈ గుడిలో చూడగలుగుతారు తనిగా ఒక ప్రాంగణంలో. ఇంకా దక్షిణామూర్తి, వినాయకుడు, దుర్గాదేవి, వృషభాదుడు వీళ్ళందరినీ కూడా నిర్దర్శనం చేసుకోగలుగుతారు. అండ్ ఎవ్రీ మంత్ ఈ ప్రదోషం టైంలో ఇక్కడ చాలా బాగా పూజలు చేస్తారు. అండ్ శివరాత్రికి ఇక్కడ చాలా విశేషం ఈ టెంపుల్లో. ఇంకా ఈ గుడిలో గోశాల కూడా ఉంది. అండ్ చాలా ఆవుల్ని మీరు చూడగలుగుతారు టెంపుల్ గుడి ప్రాంగణంలోనే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టెంపుల్ యొక్క విశిష్టత అండ్ ఇక్కడున్న దేవుడి యొక్క హిస్టరీ. సో మీరు చెన్నైకి పూర్ణమల్లి కానీ, పల్లావరం, క్రోంపేట్, తాంబరం,
గిండి ఇలాంటి ప్లేసెస్ దేనికైనా వచ్చినప్పుడు అక్కడి నుంచి చాలా దగ్గర మీకు ఈ కుండ్రత్తూర్ అనే లొకేషన్. సో దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ కుండ్రత్తూర్ వన్స్ మీరు రీచ్ అయిన తర్వాత అయితే కొండ మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలి. అండ్ కింద ఉన్న కందలీశ్వర టెంపుల్ అండ్ పక్కనే ఉన్న తిరువురగ పెరుమల్ విష్ణువు టెంపుల్, ఆ తర్వాత ఇంకొంచెం వెళ్తే రాహుకేతు పరిహార స్థలం కూడా ఉంది, అది కూడా ఒక పెద్ద శివు టెంపులే. ఆ టెంపుల్ వీడియో నేను మీకు నెక్స్ట్ వేస్తాను. అండ్ శేఖర్ అని తమిళ కవి చెప్పాను కదా, తన యొక్క మణిమండపం కూడా ఇక్కడే కుండ్రత్తూర్లోనే ఉంది. ఈ అన్ని టెంపుల్స్ మీరు దర్శనం చేసుకోవాలంటే మీకు మ్యాక్సిమం 1 డే కావాలి. సో దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ ఒక 3 టెంపుల్స్ చూసిన తర్వాత ఈవినింగ్ ఇంకో 3 టెంపుల్స్ చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన దర్శనం. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మరిన్ని టెంపుల్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో నచ్చుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. సో మరి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.